నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో 12వ రోజుకు చేరిన అంగన్వాడీ వర్కర్ల నిరసన. అనంతపురం జిల్లా గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంస్థ మరియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శనివారం 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ కార్యాలయం దగ్గర చెవులు మూసుకుని నిరసన తెలపడం, ప్రభుత్వానికి మా బాధలు వినపడ్డం లేదా కనపడ్డం లేదా అంటూ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మల, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్ మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ రమేష్, సిపిఎం రామకృష్ణ, సిఐటియు అధ్యక్షులు మల్లేష్, సంఘీభవన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 రోజుల నుంచి అంగన్వాడీ కార్మికులు చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి వినపడ్డం కనపడ్డం లేదా అని నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. ప్రభుత్వం మొత్తు నిద్ర వీడి ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ క్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మల, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్ మల్లికార్జున, ఎస్ఎఫ్ఐ రమేష్, సిపిఎం రామకృష్ణ, సిఐటియు అధ్యక్షులు మల్లేష్, సిఐటియు అనుబంధ సంఘం అంగన్వాడీ యూనియన్ నాయకులు గంగా, కళ్యాణి, పార్వతి, జయలక్ష్మి, శోభారాణి, బావమ్మ, నాగరత్న, రామాంజనమ్మ, శారద, అరుణ, నాగలక్ష్మి, రోజ్మేరీ, కృష్ణకుమారి అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా భయం.